నిజాయితీగా ముగ్గురు ప్రజల కోసం ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు ఒక్కరు రారు. ఎవరు తప్పు చేశారో ముగ్గురు ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి కూటమి కాబట్టి ఎవరు తప్పు చేసిన నిందింతారు. అలా ఒకడో ఉన్నాడు, కలిసి వస్తున్నారని ఆయన గెలిపి అంటున్నారు. కలిసి వస్తే ఏముంది, మంచి ఏడని కలిసి వస్తే ఏంటి, ఒకడు వస్తే ఏంటి, కలిసి మంచిగా కదా చేస్తున్నారు. అని ఇప్పటికైనా ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు ముందు ఆల్రెడీ గెలిచేది భీమవరంలో గెలిచేసి ఫ్రాడ్ చేసి ఆ గ్రంథ శ్రీనివాసం గెలిపించారు. ఈసారి మన దగ్గరికి వచ్చారు కాబట్టి ఇక్కడ మన దగ్గర పోటీ చేస్తారు కాబట్టి పాన్ కలర్ ప్రతి ఒక్కరు గ్లాస్ గుర్తుపై ఓడేసి గెలిపించాలి. ఇప్పుడు కూడా గెలిపించకపోతే ఇంకా వేస్ట్. ఇంకా అసెంబ్లీకి కూడా పంపకపోతే ఇలాంటి నాయకుడిని సీఎం క్యాండిడేట్ని ఇంకా మీరు వేస్ట్ అనమాట. మేము ఆ నియోజకవర్గంలో నుంచి ఇక్కడికి వచ్చామంటే ఆయన కూడా ఎక్కడో ఉండవలసిన ఇక్కడికి వచ్చారంటే మీరు కంపల్సరీగా వేయాలి ఈసారి ఓటు. ఓటు వేసి గ్లాస్ గుర్తుపై ఈసారి కంపల్సరీ గెలిపించాలి. గెలిపించి అసెంబ్లీ పంపించి నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా సీఎం క్యాండిడేట్కి కావాల్సిన అన్నీ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత సీఎం క్యాండిడేట్ అప్పుడు అవుతారు, సీఎం కంపల్సరీగా అవుతారు. నెక్స్ట్ మంచి చేయడానికి ఎడ్యుకేషన్తో సంబంధం ఏముందండి, కావాల్సింది మంచి మనస్తత్వం ఉండాలి అంతే. ఎడ్యుకేషన్తో సంబంధం ఏముంది, ఎడ్యుకేషన్ అవసరం లేదు, మంచి మనస్తత్వం ప్యాటర్లు. ఇప్పుడు ఆయన మంచి చేస్తున్నారు అంతే, చదువుకున్న వాళ్ళు బోల్డ్ మందికి ఆపర్చునిటీస్ ఇస్తారు. ఇప్పుడు ఈయన జాబ్ చేయట్లేదు కదా, ఇప్పుడు ఉద్యోగాలు సృష్టిస్తారు, జాబులు సత్తం ఉన్న వాళ్ళు జాబ్ కొట్టుకుంటారు. ఇప్పుడు ఉద్యోగాలు ఉండాలి కదా, ఎడ్యుకేషన్ భర్తన ఇదేముంది, ఏముంది, మంచి మనస్తత్వం ఉండాలి. వంగగీత గారు కూడా మంచి వాళ్ళు అయినా ఇప్పుడు ఆయన ముందు ఒకసారి చూశారు. ఈయన కూడా ఒకసారి చూడండి, ఈయన ఆల్రెడీ ముందు ఉన్నారు కదా, ఈయన వచ్చారు కాబట్టి ఈయన మీ నిజవారికి వేరే విధంగా తయారు చేస్తానంటున్నారు. ఒకసారి చూడండి, కంపల్సరీ గెలవడం ఖాయం లేదు పక్కాగా, కానీ మెజారిటీ భారీ మెజారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఓటుకి 10,000 20,000 30,000 లక్షాన్ని ఇస్తారు. ఆ లక్షల కోసం డబ్బుల కోసం ఆశపడి ఓటేస్తే ఇంకా నెక్స్ట్ మీకు ఆ తర్వాత మీకే తెలుస్తుంది. దాని అనుగుణంగా చూసుకోండి, ఓటు పవన్ కళ్యాణ్ చేయాలని కోరు. మాగినేడు శేషకుమారి గారి వర్గం అంటే, మాగినేడు శేషకుమారి గారు జనసేనలో ఉండటం వల్ల ఆవిడ యొక్క వర్గం ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ అధినాయకులను బట్టి ఆవిడ వెనకాల తిరిగారండి. ఆవిడ వర్గం అంటే ఏమి ప్రత్యేకించి ఏమి ఉండదండి ఇక్కడ. ఎందుకంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవిడకి సీట్ ఇవ్వకపోయినా నెక్స్ట్ ఈ రోజునాడు ఆవిడ రాజీనామా చేయకుంటుంటే ఫ్యూచర్లో ఆవిడ భవిష్యత్తు బాగుంది. కానీ రాంగ్ స్టెప్ వేసి ఆవిడ వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం సార్. ముద్దరగడ పద్మనాభం గారు మా పెద్దాపురం నియోజకవర్గంలో మా పక్క గ్రామం సార్ అయింది. గతంలో ఆయన కాపునాడు పెట్టాడు, చాలా ఉద్యమాలు చేసాం, చాలా రఫ్ చేసాం. ఆ టైంలో కూడా కాపులకు రిజర్వేషన్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు తప్ప. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వచ్చి ఆహ్వానించలేదనేసి ఆయన అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వచ్చి ఆహ్వానించారు సార్, ఆయన ఇంటికి వచ్చి ఆహ్వానించారు చెప్పండి. ఈయన ఏమన్నా కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని, వెళ్ళి పార్టీలో చేరిపోయాడు తప్ప కనీసం కాపు రిజర్వేషన్ గురించి కూడా ఆయన మాట్లాడలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఎందుకు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదు కదా, పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి రాలేదు, పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను కలుతాను అనేసి అనకూడదు కదండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నవాడు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం అన్న చేస్తారండి. ఎందుకంటే ఆయన మీద అభిమానం, ఇప్పుడు ముద్రగడ గారు ఇంటికి రాలేదని కాదు, ముద్రగడ గారు ఉండటం అయితే సపోర్ట్ చేస్తే బాగానే ఉన్నాం. ఆయన దురదృష్టవంతుడు, ఇంకా అంతే, వైసీపీలోకి వెళ్ళిపోడు, దాన్ని ఏం చేయలేమండి మనం. గతంలో ఆయన చాలా ఉద్యమాలు చేశాడు, కాపు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. కానీ ఆయన కాపులను అందరినీ ఈరోజు గంగలో కలిపేసినట్టు ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అటువంటి నాయకుడి కోసం మనం వేచి చూడవలసిన అవసరం లేదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా ఆనందంగా ఉందండి, నా మొదటి ఓటు పవన్ కళ్యాణ్ గారికి పడడం నా అదృష్టం. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉంటాం, బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామండి. ఓ పక్క మరి వంగగీత గారు ఇప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, మరి ఉన్నారండి, కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోకపోతే మా నియోజకవర్గం అభివృద్ధి చెందదండి. సీఎం క్యాండిడేట్ గారు ఆయన, మా పిఠాపురంలో పోటీ చేయడం చాలా అదృష్టం. ఆయన వెనకాల మేము అందరం ఉంటాం, జనసేన పార్టీ ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ వెనకాల ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉంటాం. బంపర్ మెజారిటీ అండి, కనీసం 50,000 పైనే మెజారిటీ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ సేబ్రోలు మండలం అంటే గొల్లపురం మండలంలోనే ఉందా, లేకపోతే మిగతా రెండు మండలాలు కూడా జనసేన? మొత్తం పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా జనసేన వైపే చూస్తుందండి, పవన్ కళ్యాణ్ వైపే చూస్తుంది. ఆ డౌట్ ఏం పడక్కర్లేదండి, బంపర్ మెజారిటీతో గెలిచేస్తారు. యువత కాబట్టి మన దగ్గర సోషల్ మీడియా ఉంటుంది కాబట్టి మనకి మన పార్టీ గురించి తెలుస్తుంది, కానీ పెద్దలకు తెలియదండి.
టీవీ ఛానల్లో ఏమైతే చూపిస్తున్నారో అవే నమ్ముతారు వాళ్ళు. వాళ్ళకి మనం చెప్పాలి, మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, ఆయన ఒక నిస్వార్థపు రాజకీయ నాయకులు రాజకీయంలో అధికారంలోకి వస్తేనే రాజకీయాలు బాగుపడతాయండి. మన బతుకులు బాగోవాలంటే ఒక నిస్వార్థపు రాజకీయ నాయకుడు రావాలి. ఇప్పుడు నిస్వార్థపు రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒకరండి. ఆయన రాకపోతే మన భవిష్యత్తు గ్యారంటీ లేదు, ఎవరు ఏం కాపాడలేమండి. చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో పొత్తు పెట్టుకున్నారో, ఆ పవన్ కళ్యాణ్ గారు ఎటుంటే మేము అట్టే ఉంటాం, ఆయన పూర్తిగా నమ్మేమండి, ఆయన మాట కాదని మేము ఎక్కడికి వెళ్ళాం, ఆయన వెనకాలే ఉంటాం. మరి